మియావాకి అనే పేరు ఎందుకు వచ్చినది? మియావాకి విధానంతో ఏం చేస్తుంటారు? మియావాకి అంటే ఒక సైంటిస్ట్ పేరండి. 1928లో ఒక అకీరా మియావాకి అతని పేరు, బాటనిస్ట్. అతను జపాన్ని డెవలప్ చేశారు. అప్పుడు జపాన్ చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకు వెదర్ చేంజ్ చాలా వచ్చింది. సో అప్పుడు హీ స్టార్టెడ్ స్మాల్ ప్లాంటేషన్, అది డెవలప్ అయ్యి ఇప్పుడు నౌ ఇట్స్ కాల్డ్ మియావాకి ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇండియాలో ఇప్పుడు రీసెంట్గా 15 డేస్ ఇది స్టార్ట్ చేశారు. 15 ఇయర్స్ ఉండొచ్చు. ఐడియాస్ లోకల్ అవైలబుల్ ప్లాంట్స్ ఇన్ అ డెన్స్ ఫారెస్ట్ అర్బన్ ఏరియాలో. వెన్ యూ అర్బనైజ్ వాట్ హ్యాపన్స్ ఈస్ వీ మేక్ ది ఏరియా ఇంపర్వియస్, అంటే మంచి రోడ్లు బిల్డింగ్స్ అక్కడ ఏక నీరు లోపల వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. సో ఇండియా అర్బనైజింగ్ రేట్ ఈస్ వెరీ వెరీ హై. సో అది చూసి అది రివర్స్ చేయడానికి అర్బన్ ఏరియాలు స్మాల్ ఏరియాలు ఈ ప్లాంటేషన్ డెవలప్ చేయడానికి స్టార్ట్ చేశారు. సో ఇది కాన్సెప్ట్ పెరిగి ఐడియాస్ 3 ఇయర్స్లో ఈ ప్లాంటేషన్ డెవలప్ అది నో మెయింటెనెన్స్, మెయింటెనెన్స్ ఓన్లీ ఫస్ట్ 3 మంత్స్, అట్లా స్టార్ట్ చేసాం. సో వరంగల్ ఎన్ఐటీలు కూడా అదేలాగా ఇప్పుడు మన ఏరియాలో 250 ఏకర్స్లో 100 ఏకర్స్ వరకు బిల్డింగ్స్ ఉన్నాయి. మిగతా 150 ఏకర్స్ మనం గ్రీన్గా డెవలప్ చేసాం, రోడ్స్ గ్రీనరీగా. ఇప్పుడు ఇది 2019 ఇక్కడ స్టార్ట్ చేసాం. బట్ ఈ ప్రోగ్రామ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1950 నుంచి ఉంది. ఇది ఏదో ఫంక్షన్, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి, ఆ రోజు ఏదో చిన్న ప్రోగ్రామ్ పెట్టి 20 మొక్కలు అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ థౌజండ్స్.